రంగ పాండురంగ నామదేవులు వారు వస్తున్నారన్నయ్య. ఏమిటి నామదేవులా? నమో నమ. నమో నమ. నామదేవ, పండరీనాథుని ఆలయ విడిచి అరగడియైనా వెలుపలు గడపలేని మీరు ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు? ఏమి చెప్పను జ్ఞానదేవ్, నిత్యము నేను సమర్పించే ప్రసాదాన్ని ఆరగించే నా విఠలుడు ఎందుకో స్వీకరించలేదు. కారణం మీరైనా ఊహించి చెబుతారేమోనని. ఇందులో ఊహించడానికి ఏమున్నది? ఆ భక్తవత్సలుడు మరో భక్తుని యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళుంటాడు. అలాంటి భక్తులు మనకన్నా ఎవరున్నారు? అలా అనుకోవడమే అహంకారం, అజ్ఞానం. ఆ పండరీ విఠలుని మనసున నిలిచిన మహాభక్తులు ఎందరో ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి మహానుభావుల దర్శనం లభించే అవకాశం ఉంటుందని దేశ సంచారం, తీర్థాటనం భక్తులకు ముఖ్య విధి అని పెద్దలు నియమించారు. స్వామి సేవకు అంతరాయం కలుగుతుందనే అపోహతో ఇన్నాళ్ళు ఉపేక్షించాను. అందుకే నా తండ్రి నా కన్నులు ఇలా తెరిచాడు కాపోలు. ఇక ఒక క్షణం కూడా ఆగను, ఇప్పుడే బయలుదేరుతాను. నామదేవ, నాకు అతిథి సత్కార భాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మమా? అలాగే త్వరగా కానివ్వండి. నాకు అనుగ్రహించండి, మీరు నన్ను సత్కరించినట్టే భావిస్తాను. ఆగండి నామదేవ, ఒక్క గడిలో వడ్డన పూర్తి చేయిస్తాను. అమ్మా ముక్త, అత్రి భార్య అనసూయ గులకరాళ్లను గుగ్గిళ్ళుగా వండినది వంట చెరుకుతో కాదుగా. వెళ్ళి వంటకి సిద్ధం చేయమ్మా. అయితే జ్ఞానాగ్నితో వంట చేయిస్తారా జ్ఞానదేవ? మనం వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం, బయలుదేరు. బాబు నిద్రపోకుండా ఎలా రానండి? వాణ్ణి కూడా తీసుకెళ్దా లక్ష్మి, మహాభక్తుల పాదధూళి సోకితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట. అయితే మీరు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందిరండి, నేను మీకు నమస్కరించి మీ ఆశీర్వాదం పొందుతాను. ఆ భక్తుల్ని దర్శించిన పుణ్యం నాకు దక్కుతుంది. ఏమిటి, పిల్లవారి మీదున్న ప్రేమ, నా మీదున్న భక్తి, నీకు ఆ పాండురంగని మీద కూడా లేదు. సరే, నీ ఇష్టం. మీరంతా మా ఊరి మీదుగా వెళుతున్నారని తెలిసి మిమ్మల్ని ఒక్కరోజు ఆపుకుని మీ కీర్తన వినాలని మా ఊరి వారు అంతా ఆశిస్తుంది. ఎవరినైనా నీవు ఈ భౌతిక దేహాన్ని గోరా అనే పేరుతో గుర్తుపడతా. అపారమైన భక్తితో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడవు నీవని తెలిసింది. అయ్యా, కాస్త నా మాట కూడా ఆలకించ. తమకు భోజనానికి ఏ ఏ పదార్థాలు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాం. మేము గోరా ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించాలని భగవంతుని అనుజ్ఞయింది. గోరా, ఈ దినం ఏకాదశి, రేపు మాకు మీ ఇంట్లోనే ఆతిథ్యం చెప్తాం. వాడింట్లో ఏముందని తినడానికి మట్టి? త్రికరణ శుద్ధి అయిన భక్తితో భగవంతునికి సమర్పించిన ప్రసాదం పచ్చి మట్టి అయినా భక్తుల పాలిట మృష్టాన్న భోజనం అవుతుంది. సత్యమైన వార్త. సరే, అదే తినండి, పదండి. ఓరి పీల్చిన మనల్ని కాదని గోరా ఇంటికి వెళ్తారా? ఊళ్ళో ఎవరు ఆ గోరాకి ఇంత సహాయం కూడా చేయకండి. ఎలా వండి వడ్డిస్తాడో చూద్దాం. ఇప్పుడు కాలుగాళ్ళ పిల్లలు తిరిగితే ఏం ప్రయోజనం? వారిని పిలవక ముందే మన ఇంటి పరిస్థితి ఆలోచించుండాలి. అది కాదు లక్ష్మి, అంతటి మహానుభావులు వారంతటా వారే ఆతిథ్యానికి వస్తామని అనుగ్రహించారు. ఈ భాగ్యం అందరికీ లభిస్తుందా? నిజమే, కానీ ఇంట్లో అన్ని నిండుకున్నాయి. అంతమందికి ఆతిథ్యం అంటే మాటలా? ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి? అదే పోనీ, మీరు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అప్పడికి రాదు. అప్ప, అతిథి సత్కారానికేగా అడిగితే తప్పులేదు, ప్రయత్నిస్తాను.